నైన్టీస్ డేస్ అంటేనే పొద్దు పొద్దున్నే అనే సుప్రభాతంతో డే అనేది స్టార్ట్ అవుతుంది. చుట్టూ పక్షుల అరుపులు, పొద్దున్నే లేచి పాలగిన్న పట్టుకొని పాలకు వెళ్ళడం, ఎంతైనా మన చిన్ననాటి జ్ఞాపకాలు అనేవి చాలా స్వీట్. ఈరోజు ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో మా స్ట్రీటే మాకు ప్లే గ్రౌండ్. ఏం పని చేసినా మా ఫ్రెండ్స్ అందరం కలిసే చేసేవాళ్ళం. ఏడు పెంకులు, క్రికెట్, దాగుడు మూతలు, గోళీలాట, వీపు చట్నీలు, టైర్ ఆటలు, ఇలా ఒకటేంటి చాలా రకాల ఆటలు ఆడేవాళ్ళం. అండ్ ఈ రోజుల్లో అయితే పొద్దున్నే లేవగానే మొబైల్ ఫోన్ తీసుకుని అలా యూట్యూబ్ ఓపెన్ చేసి నిన్న పెట్టిన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయని చూసుకునేవాడిని. కానీ ఆ రోజుల్లో పొద్దున్నే లేవగానే ఫస్ట్ టీవీ ఆన్ చేసి కార్టూన్ నెట్వర్క్ అనే ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో పొద్దున్నే 6 గంటలకు పవర్పఫ్ గర్ల్స్ అనే ఒక కార్టూన్ వచ్చేది. ఇంకా అక్కడితో మా డే అనేది స్టార్ట్ అయ్యేది. స్కూల్కి టైం అయ్యే వరకు కార్టూన్స్ చూస్తూనే గడిపేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అదే కార్టూన్ నెట్వర్క్ ఛానల్ చూస్తూ డేని ఎండ్ చేసేవాళ్ళం. ఇంకా డిస్నీ XD, పోగో, డిస్కవరీ ఛానల్లో వచ్చే మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఇలాంటి షోలన్నీ చూస్తూ సాయంత్రం 10 అయినా సరే టీవీ కట్టేవాళ్ళమే కాదు, మా ఇంట్లో పేరెంట్స్ అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు దాచుకొని ఐస్ క్రీమ్ కొనుక్కునేవాళ్ళం. ఐస్ క్రీమ్ అంటే మామూలు ఐస్ క్రీమ్ కాదు, పుల్ల ఐస్ క్రీమ్. అండ్ ఇప్పుడైతే ప్రతి ఇంటికి ఒక బైక్ ఉంది, కానీ మా చిన్నప్పుడు అలా కాదు. మేము అద్దె సైకిల్ తొక్కేవాళ్ళం, చాలా సరదాగా ఉండేది. గంటకి 2 రూపాయలు తీసుకునేవాడు. అండ్ అప్పట్లో మాకు స్మార్ట్ ఫోన్స్ లేవు. అంటే అస్సలు తెలియదు. అండ్ ఈ ఫ్రీ ఫైర్, పబ్జి లాంటి గేమ్స్ అయితే అస్సలు తెలియదు. అప్పుడు మాకు మంచి ఫీలింగ్ ఇచ్చిన గేమ్ ఈ వీడియో గేమ్. 90s కిడ్స్ అందరికీ ఇది ఒక ఫేవరెట్ గేమ్ అనే చెప్పాలి. అయినా ఇది ఆడితే వచ్చే కిక్కే వేరు. మీలో ఎంతమందికి ఇంకా ఇది గుర్తున్నాయి? ఈ రోజుల్లో ఇంట్లో కానీ ఫ్యామిలీతో కానీ సరదాగా ఆడుకోవడం తగ్గిపోయింది. అందరూ మొబైల్తోనే ఉంటున్నారు. కానీ మా చిన్నప్పుడు మాకు బెస్ట్ మొబైల్ అంటే ఇదే. ఇంకా మీలో ఎంతమందికి ఈ ఫోన్ గుర్తుంది? మా ఇంట్లో పేరెంట్స్ మాకు ఇది కొనివ్వకపోతే అది కొనిచ్చే వరకు ఏడ్చేవాళ్ళం. ఎందుకంటే అందులో వచ్చే పాటలు అలా ఉండేవి మరి. ఆ రోజుల్లో మాకు బెస్ట్ ఇండోర్ గేమ్స్ అంటే రాముడు, సీత, షో, క్యారమ్ బోర్డ్, అష్టాచమ్మ, ఇలా చాలా ఆటలు అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. అండ్ రాముడు సీత ఆటలో రాముడు వచ్చిన వాళ్ళు సీతను కనిపెట్టాలి. సీతను కనిపెట్టడానికి రాముడు పడే కష్టాలు మామూలుగా ఉండేవి కాదు. అండ్ ఆ ఆటను మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఆడేవాళ్ళము. ఇది మాత్రం చాలా హైలైట్, ఎందుకంటే తొండని చంపితే డబ్బులు దొరుకుతాయి అనేవాళ్ళు. కానీ ఎన్ని తొండల్ని చంపినా మాకు 1 రూపాయి కూడా దొరికేది కాదు. పాపం మా వల్ల ఎన్ని తొండలు చచ్చిపోయేవా. అండ్ ఇంకా చూసుకోకుండా పేడలు అడిగేస్తే డబ్బులు దొరుకుతాయి అనేవాళ్ళు. డబ్బులు దొరుకుతాయో లేదో కానీ చాలా మంది కావాలని పేడలు అడిగేసేవాళ్ళు. ఇప్పుడేమైనా బయట కూల్ డ్రింక్స్ తాగాలి అంటే చాలా ఉన్నాయి. కానీ మా చిన్నప్పుడు 1 and 2ని రసన, ఇది లేకుండా 90s కిడ్స్ రోజైతే అస్సలు గడవ. ఈ రసన మాత్రం చాలా టేస్ట్గా ఉండేది. అండ్ వేసవి సెలవుల తర్వాత జూన్ 12 వస్తుందంటే చాలా బాధపడేవాళ్ళం, ఎందుకంటే అదే స్కూల్ రీఓపెనింగ్ డే. అండ్ వేసవి సెలవులు అవ్వగానే మేము చేసే మొదటి పని కొత్త పుస్తకాలు కొని వాటికి అట్లు వేయడం. అండ్ అట్ల మీద కొత్త స్టిక్కర్స్ని అంటించడం. అండ్ అప్పుడైతే పవర్ రేంజర్స్, బెంటన్ స్టిక్కర్స్, ఇలా చాలా ఫేమస్ స్టిక్కర్స్ ఉండేవి. అండ్ నటరాజ్ బాక్స్, మీలో ఎంతమంది దీన్ని వాడారు? నాకు తెలిసి అందరూ వాడే ఉంటారు. ఎప్పుడు నోటుతోనే ఓపెన్ చేసేవాళ్ళం. చిన్నప్పుడు చాక్లెట్స్ అంటేనే మహాలాక్టో, ఆల్పెల్లీబే. స్కూల్లో ఎవరిదైనా బర్త్డే వస్తే అందరికీ పంచేది ఆశా చాక్లెట్స్. అండ్ సేమియాతో వచ్చే పుల్లైసులు, రేగి పండ్లు, మరమరాలు, ఒక్కపొడి ప్యాకెట్లు, ఇంకా ఇవి గుర్తున్నాయా మీకు? ఇవే కాకుండా ఆరెంజ్ మిఠాయి, ఇవి తింటే అచ్చం నారింజ్ మిఠాయి తిన్నట్టే ఉండేది. రూపాయికి 4 ఇచ్చేవాడు. అండ్ స్కూల్లో ఒంటిపాటు సెలవులు వచ్చాయంటే చాలు, అలా దారిలో వెళ్తూ వెళ్తూ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పుడు ఉసిరికాయ చెట్లు, మామిడికాయ చెట్లు ఎక్కడ కనిపెడితే అక్కడ అవి కోసుకొని ఇంటికి తీసుకొచ్చి ఉప్పు కారం కలుపుకొని వాటిని కడిగి అందులో నంచుకొని తినేవాళ్ళం. చెప్తుంటేనే నోట్లో నీళ్లు అవుతున్నాయి కదా. అండ్ ఇంకా జామకాయలు, నేరేడు పళ్ళు, ఈతకాయలు, ముంజకాయలు, వీటితో వచ్చే హ్యాపీనెస్ ఇంకెక్కడా దొరకదు. అండ్ తర్వాత 90s కిడ్స్ అందరికీ ఇష్టమైన బండి, ముంజకాయల బండి. ఇవి చేయడానికి మేము పడే పాటలు మామూలుగా ఉండేవి కాదు. ముంజకాయ బండి చేసి మా ఫ్రెండ్స్తో చాలా బాగా ఆడుకునేవాళ్ళం. ఒకవేళ మా ముంజకాయ బండి విరిగిపోతే మా ఫ్రెండ్ది కూడా విరగొట్టేసేవాళ్ళం. ఆ రోజుల్లో మా పిల్ల చేష్టలు అలా ఉండేవి. బట్ ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళకి అసలు ముంజికాయ బండి అంటే ఏంటో కూడా తెలియదు. ఆ రోజుల్లో పొలాలే మాకు మంచి విజిటింగ్ ప్లేస్. ఈ రోజుల్లో ఆడుకోవడానికి బొమ్మలు ఏమీ కనిపించట్లేదు.
కానీ ఆ రోజుల్లో మేము మట్టితో బొమ్మలు చేసుకునేవాళ్ళం. అండ్ మా ఫ్రెండ్స్ లో ఒక్కొక్కళ్ళు బొమ్మలు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయిపోయేవారు. అండ్ వినాయక చవితికి మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలు, చిన్న చిన్న పందిర్లు వేసి ఇంట్లోనే ఆడుకునేవాళ్ళం. అండ్ ఇప్పుడైతే పళ్ళు తోముకోవడానికి కోల్గేట్, క్లోజప్, పెప్సోడెంట్ ఇలా రకరకాల పేస్టులు వచ్చేసాయి. కానీ మా చిన్నప్పుడు ఇవేమీ ఉండేవి కాదు. బూడిదతో పళ్ళు తోముకునేవాళ్ళం. ఒకవేళ డబ్బులు ఉంటే పళ్ళపొడిని కొనుక్కునేవాళ్ళం. అండ్ మీలో ఎంతమంది పళ్ళపొడితో పళ్ళు తోముకున్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ రోజుల్లో కరెంటు పోతే అందరూ జనరేటర్లు, ఇన్వర్టర్లు వేసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో మాకు ఇన్వర్టర్ అయితే లేదు, ఈ కెరసనాయిల బుడ్డి. కరెంటు పోయిందంటే ఇది వెలిగించుకొని మా అమ్మ చెప్పే కథలు వినేవాళ్ళం. మా చిన్నప్పుడు బాగా ఫేమస్ అయిన కథలు అనగనగా ఒక రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకు వెళ్ళి 7 చేపలు తెచ్చారు. కానీ అందులో ఒక చేప ఎండలేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ చేప మాత్రం అస్సలు ఎండదు. ఇంకా పేదరాశి పెద్దమ్మ కథలు. అండ్ దీపావళి వచ్చిందంటే ఇలాంటి బాంబులని, గన్నులని కొనుక్కునేవాళ్ళం. గన్ అంటే గుర్తొచ్చింది. మీలో ఎంతమందికి ఈ వాటర్ గన్ గుర్తుంది? దీంట్లో నీళ్లు పోసి మా ఫ్రెండ్స్ అందరినీ కాల్ చేసేవాడిని. అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్స్ ఎంతమంది గుర్తున్నాయి? వీటికి 2 క్లిప్లు ఉంటాయి. ఈ బ్యాగ్ మాత్రం చాలా సూపర్గా ఉండేది. దీన్ని 2 భుజాలకు తగిలించుకొని అలా వెళుతూ ఉంటే ఆ ఫీలింగే వేరు. రోజుల్లో స్కూల్కి వెళ్ళాక మేమందరం టీచర్కి గుడ్ మార్నింగ్ టీచర్ అని ఒకే రిధంలో చెప్పేవాళ్ళం. అసలు ఇది ఎలా సాధ్యమయ్యేదో మాకే అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు క్రికెట్ ఆడాలంటే కొబ్బరి మట్టలతో చేసిన బ్యాట్లతో క్రికెట్ ఆడేవాళ్ళం. అండ్ తేగలు గుర్తున్నాయా మీకు? వాటి మధ్యలో ఒక చందమామ లాంటిది ఉంటుంది, దాన్ని ఇంటిపైకి వేస్తే చదువు బాగా వస్తుందని నమ్మేవాళ్ళం. అండ్ అప్పట్లో టీవీ షోస్ గుర్తున్నాయా? అప్పట్లో టీవీ షోస్ చూసే వాళ్ళందరికీ ఈ నేరాలు ఘోరాలు అనే టీవీ షో చాలా ఫేమస్. మీలో ఎంతమందికి ఈ తాతామామ ప్యాకెట్లు ఇంకా గుర్తున్నాయి? ఒకవైపు నుంచి చూస్తే తాత, ఇంకొక వైపు నుంచి చూస్తే మామ. వీటిని మేము చాలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. ఈ రోజుల్లో సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే అందరూ ఫోన్ పట్టుకుని పబ్జి, ఫ్రీఫైర్ లాంటి గేమ్స్ ఆడుతున్నారు. కానీ ఆ రోజుల్లో మేమందరం బొంగరాలాట, బచ్చాలాట, ఒంగుడు దూకుళ్ళు, ఎల్ఓఎన్డి వైన్ లండన్, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు, మామా మామ టైం ఎంత అయింది, గుడుగుడు కొంచెం గుళ్ళో రాగం, కలర్ కలర్ వాట్ కలర్, ఉయ్యాలాట, ఇసుకలో ఇల్లు కట్టుకోవడం, పేక ముక్కలతో ఇల్లు కట్టుకోవడం, ఆడేటప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అండ్ ఆ రోజుల్లో అమ్మాయిలు అయితే అష్టాశమ్మ, తొక్కుడు బిళ్ళ, నేల బండ, కాయలు పువ్వులు, ఆమెనా అచ్చమేనా ఇంకా చాలా ఆటలు ఆడేవాళ్ళు. ఇంకా ఆ రోజుల్లో ఈ మరమరాలు ఉండాలంటే చాలా ఫేమస్. అండ్ వీటితో పాటు ఈ పోలో బిళ్ళలు కూడా చాలా ఫేమస్. ఇంకా ఎండావాన కలిసి వస్తే మా ఫ్రెండ్స్ ఏమనేవాళ్ళంటే, అరే ఎక్కడో కుక్కకి నక్కకి పెళ్లి జరిగిపోతుందిరా అనేవాళ్ళు. కుక్కకి కుక్కకి పెళ్లి చేయడమే కష్టమంటే ఏకంగా కుక్కకి నక్కకి పెళ్లి చేసేసేవాళ్ళు. ఆ రోజుల్లో రాత్రి అయితే చాలు, నిద్రపోయే ముందు మేము కథలు వినేవాళ్ళం. అందులో మాకు బాగా నచ్చిన కథలు పేదరాశి పెద్దమ్మ కథలు. అండ్ ఈ వీడియో ఫస్ట్ లో చెప్పినట్టు అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఈ కథ అనేది చాలా ఫేమస్ అప్పుడు. ఇప్పుడు ఎంతమందికి ఈ కథ గుర్తుంది? ఆ రోజుల్లో రాత్రి సమయంలో కరెంటు పోయిందంటే అందరం 6 బయట మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం. నిద్రపోయే ముందు వెన్నెలను చూస్తూ కథలు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. కానీ ఆ రోజుల్లో ఉన్నట్టు ఈ రోజుల్లో ఏమీ లేదు. అందుకే పెద్దలు అంటారు గోల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్. ఇంకా ఆ రోజుల్లో టీవీ సీరియల్స్ విషయానికి వస్తే పెద్దల ఇష్టే ఉంది. అప్పట్లో ఈ చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ బాగా ఫేమస్. ఇంకా ఈ సీరియల్లే కాకుండా మొగలి రేకులు, దేవత, ఆటీవీలో వచ్చే నాగమ్మ సీరియల్, మేము కూడా వాళ్ళతో సీరియల్లో లీనమైపోయేవాళ్ళం. అండ్ మొగలి రేకులు సీరియల్ అయితే ఏకంగా 1000 ఎపిసోడ్లు తీశారంట. ఇంకా కార్టూన్స్ విషయానికి వస్తే జెటెక్స్ ఛానల్ అనేది నాకు బాగా ఇష్టమైన ఛానల్. ఆ రోజుల్లో వచ్చే ఒక్కొక్క కార్టూన్ షో అనేది ఒక్కొక్క డైమండ్ లాగా ఉండేది. ఆ రోజుల్లో వచ్చే కార్టూన్ షోస్ లో నాకు బాగా ఫేవరెట్ అయింది రిచి రిచ్ ఐరోనా, అలాగే స్పైడర్ మ్యాన్, బెంటన్, జానీ టెస్ట్, కిడ్ వర్సెస్ క్యాట్, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా ఇది గుర్తుందా మీకు? హీరో బతికి శక్తి, టామ్ అండ్ జెర్రీ. ఇది లేకుండా చైల్డ్హుడ్ కార్టూన్స్ అయితే అస్సలు ఉండవు. కానీ ఈ జనరేషన్ లో పిల్లలకి మొబైల్ ఫోన్ లో గేమ్స్ తప్ప బయట గేమ్స్ అస్సలు తెలియవు. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా, బట్ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పిన వాటిలో మీరేంది రిలేట్ చేయగలిగారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. అండ్ యాక్చువల్లీ వీడియో అనేది ఇంకా చాలా ఉంది, బట్ ఎక్కువ నేను చెప్పలేను కాబట్టి తక్కువ చెప్పాను. యాక్చువల్లీ ఐఎమ్ ఎర్లీ 2000s కిడ్, సో నాకు తెలిసినే చెప్పాను. సో మ్యాక్సిమం ఈ వీడియో చూస్తే మీకు చైల్డ్హుడ్ డేస్ అనేవి ఖచ్చితంగా గుర్తొచ్చుంటాయి. అండ్ ఫైనల్గా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
అండ్ ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్, నా కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి.